పోలవరం గురించే ఆయన ఆలోచన అమరావతి సైబరాబాద్ దాటి ముందుకెళ్లాలనే ఆయన ఎప్పుడు కలలు కన్నేవారు ఆయన ఆ కలలు కోసం రాత్రి పగళ్ళు నేను ఆయన 14 సంవత్సరాలు సీఎం గా పని చేశారు కానీ నేను ఎప్పుడు ఆయన అమరావతి ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఆయన పడిన కష్టం నేను ఎప్పుడు చూడలేదు ఆయన కేవలం 3-4 గంటలు నిద్రపోయేవారు అంతే ఎప్పుడు లగటమే ఆయన పోలవరం అమరావతి అభివృద్ధి ఎట్లా చేయాలి ఇదే ఆయన ఆలోచన ఎందుకంటే మీకు తెలుసు ఆయన సీఎం గా తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రెజరీ లేదు డబ్బు లేదు రాళ్ళు రప్పలు తప్ప రోడ్లు గాని లైట్లు గాని ఏమీ లేదు అట్లా ఆయన చాలా కళ్ళలు కన్నారు మీ అందరూ తెలుసు ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలైనా పడుతుంది మీకు ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అది ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి కానీ ప్రజలు అనుకున్నారు ఏదో అయిపోతుంది 5 సంవత్సరాలు అని హేళన కూడా చేశారు కానీ అది చాలా తప్పు మీరు అనుకుంది మనం ఎవరైనా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఏమీ లేనిది డబ్బు లేని స్టేట్ ని పైకి తీసుకురావాలంటే ఒక 5 10 సంవత్సరాలైనా టైం ఇవ్వాలి అప్పుడు మీరు చూసేవారు అభివృద్ధి మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండేది ఇక్కడ డబ్బు కూడా మన స్టేట్ కి వచ్చేది అట్లాంటిది మీ ప్రజలు చేసిన పరపాటికి ఇప్పుడు ఉండేది కూడా పోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు మీరు ఏం చేయగలరు మీరందరూ మళ్ళీ ప్రజల్నే కోరుతున్నాను అందరూ కూడా ఆలోచిచ్చి మళ్ళీ మీ ఓటు సరిగ్గా వేయాలని నేను కోరుకుంటున్నాను।